నమస్కారం, నేను డాక్టర్ శిల్పిరెడ్డి. ఈరోజు మనము గర్భిణీ స్త్రీలలో మధుమేహం గురించి తెలుసుకుందాం. మధుమేహం అంటే డయాబెటీస్. గర్భిణీ స్త్రీలలో ఒకవేళ మధుమేహం వచ్చినట్టయితే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. అయితే జెస్టేషనల్ డయాబెటీస్ని GDM అని కూడా పిలుస్తూ ఉంటారు. మధుమేహం అనేది రెండు రకాలు, ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళలో అయినా చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా రెండు రకాల మధుమేహం అనేది ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 మధుమేహంలో ఇన్సులిన్ అనేది అస్సలు ఉండదు. దాని మూలాన, ఇన్సులిన్ తక్కువగా ఉండడం మూలాన మనము ఇన్సులిన్ అనేది ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ టైప్ 1 డయాబెటీస్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇన్సులిన్ మీద ఉంటారు కాబట్టి, గర్భిణీ స్త్రీలలో టైప్ 1 డయాబెటీస్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు షుగర్ మానిటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ HbA1c ఏదైతే 3 నెలల యావరేజ్ షుగర్ వాల్యూ ఉంటుందో అది ఖచ్చితంగా 6 కంటే తక్కువ ఉన్న తర్వాతనే గర్భం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగా ముందస్తుగా వాళ్ళ షుగర్ కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటే మటుకు అది మటుకు చాలా మంచిది. ఎందుకంటే శిశువులో కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటామన్నమాట, అవి ఎక్కువగా HbA1c 7, 8, 9, 9, 10, 11 అలా ఎక్కువగా HbA1c ఉన్నప్పుడు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇతర బాడీకి సంబంధించిన అబ్నార్మాలిటీస్ కానీ శిశువులో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది టైప్ 1 డయాబెటీస్. వాళ్ళు కంట్రోల్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి హెచ్చుతగ్గులు అనేవి ఉంటూ ఉంటాయి. వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్సులిన్ డోసు, అదర్ మెడికేషన్ డోస్ కూడా చాలా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటారా, గర్భం దాల్చిన తర్వాత బరువులో హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. ఫస్ట్ కొంచెం బరువు తగ్గుతారు, ఆ తర్వాత మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కూడా ఫీడింగ్ అప్పుడు కూడా కొంతమంది పెరుగుతూ ఉంటారు. ఈ టైంలో ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మన గ్లూకోజ్ లెవెల్ని బట్టి ఇన్సులిన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్, ఆల్రెడీ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ కంటే ముందే టైప్ 2 డయాబెటీస్ ఉన్నట్టయితే వాళ్ళు ఆల్రెడీ మందులు కానీ ఇన్సులిన్ కానీ రకరకాల మెడిసిన్స్ మీద ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా HbA1c కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డోసెస్ కూడా వాళ్ళకి ట్యాబ్లెట్సా ఇన్సులినా ఏది కరెక్ట్గా తీసుకోవాలి అనే విషయంలో కూడా చాలా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మంచి ఎండోక్రినాలజిస్ట్ అయినా ఫిజిషియన్ సపోర్ట్తోనైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇదే నేపథ్యంలో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇంతకుముందు ఎప్పుడూ షుగర్ లేదు వాళ్ళకి, టైప్ 1 లేదు, టైప్ 2 లేదు, ఎప్పుడూ డయాబెటీస్ లేదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి షుగర్ అనేది, మధుమేహం అనేది నిర్ధారణ అయినట్టు అవుతే షుగర్ టెస్ట్లు, ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి వచ్చిన ఫస్ట్ విజిట్లోనే షుగర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. కొంతమందిలో ఎవరికైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, అంటే ఇంతకుముందు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి, ఇంతకుముందు ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉన్న వాళ్ళకి, స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే వాళ్ళకి స్ట్రాంగ్గా ఏదైనా షుగర్ ఉన్నట్టు టెండెన్సీస్, అధిక యూరిన్ పాస్ చేయడం కానీ, లేకపోతే బరువు పెరగడం కానీ, లేకపోతే బరువు తగ్గడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్కువగా ఆకలి అవ్వడం కానీ, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సింప్టమ్స్, తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, బాయిల్స్ రావడం కానీ, ఇలాంటి ఏమన్నా ఆల్రెడీ వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నట్టయితే వాళ్ళని కూడా ఈ షుగర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా HbA1c కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే నార్మల్ షుగర్ నార్మల్ కండిషన్ ఉంటారో వాళ్ళకి ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ లేకపోతే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కానీ చేస్తాం. ఎవరికైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళకి GTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. ఫాస్టింగ్ పొద్దున్నే పడిగడుపులో ఒకసారి శాంపిల్ తీసుకున్న తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి ఆ తర్వాత గంటకి, తర్వాత ఇంకొక 2 గంటలకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఫాస్టింగ్ వాల్యూ 100 లోపు ఉండాల్సిన అవసరం ఉంది. 1 అవర్ తర్వాత, గ్లూకోజ్ ఇచ్చిన 1 అవర్ తర్వాత 140 లోపు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే 2 గంటల తర్వాత 120 లోపు ఉండాల్సిన అవసరం ఉంది. ఇది నార్మల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఇలాగా
ఈ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ అంటే మధుమేహం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి జీటీటీ చేస్తాము, ఇంతకుముందు గత 3 నెలల్లో కంట్రోల్ ఎలా ఉందో కూడా చెక్ చేస్తాము హెచ్బిఏవన్సీ చేసి. ఎందుకంటే హెచ్బిఏవన్సీ టెస్ట్ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి మనము ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లోపల ప్రెగ్నెన్సీలో శిశువులో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని హెచ్బిఏవన్సీ ద్వారా మనం తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ముందుకెళ్తూ ఖచ్చితంగా ఒకవేళ మధుమేహం లాంటి సమస్యలు ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉన్నట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో షుగర్ మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాళ్లకు వాళ్ళు గ్లూకోమీటర్ కొనుక్కుని ఒక మంచి గ్లూకోమీటర్తో సహాయంతో తినకముందు ఒకసారి పొద్దున్నే పడిగడుపులో, తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత టిఫిన్ అదే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ తర్వాత, రాత్రి డిన్నర్ తర్వాత కనీసం వారానికి 2 సార్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగని ఫాస్టింగ్ 100 లోపు, తిన్న తర్వాత 2 గంటలకి 120 లోపు ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాగా ట్యాబ్లెట్స్ రూపాన మందులు తీసుకునే వాళ్ళు, షుగర్ కంట్రోల్ చేసుకునే గర్భిణీ స్త్రీలకి కనీసం వారానికి 2 సార్లు వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో మధుమేహ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, పీసీఓడి బాగా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ వచ్చి ట్విన్స్ ట్రిప్లెట్స్లో ఉన్నవాళ్ళు, ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్లో ఉన్నవాళ్ళు, మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఎక్కువగా మధుమేహం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళలో షుగర్ కంట్రోల్ కూడా కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్గా ఒకవేళ స్థూలకాయ సమస్యలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు, ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళైతే ఎక్కువగా అత్యధికంగా షుగర్ ఫ్లక్చుయేషన్స్ వాళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇంట్లో కరెక్ట్గా మానిటరింగ్ చేసుకుంటూ ఒక బుక్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఎండోక్రినాలజిస్ట్ కానీ మంచి ఫిజిషియన్ కానీ డయాబెటాలజిస్ట్తో రెగ్యులర్గా ఫాలో అవుతూ హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా వాళ్ళంతల వాళ్ళు ఆలోచించొద్దు, నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వండి డాక్టర్, ఇన్సులిన్ వద్దు, అలాంటివన్నీ మీరు మనకు మనం నిబంధనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏది తల్లికి బిడ్డకి మంచిదో అదే మనం చేసినట్టయితే ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఖచ్చితంగా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే అటు తల్లికి మంచిగా ఉంటుంది షుగర్ కంట్రోల్, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి, ముందస్తుగా డెలివరీస్ కాకుండా ఉంటాయి, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అలాగే బిడ్డకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే స్థూలకాయ సమస్యలు ఒకవేళ షుగర్ ఇవన్నీ కూడా ఉన్నట్టయితే లోపల శిశువుకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తే బరువు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, తక్కువ బరువుతో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలు. ఒకవేళ బీపీ లేకుండా ఓన్లీ షుగర్ కనుక కంట్రోల్లో లేనట్టయితే బేబీ వెయిట్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఉమ్మనీడు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల ముందస్తుగా డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బేబీ పెద్దగా ఉండడం మూలాన లేబర్లో ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఆపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా మనకి ఉన్న కాంప్లికేషన్స్ని బట్టే మన ప్రెగ్నెన్సీలో ఏమేమి జరుగుతుంది, దాని అవుట్కమ్స్ కూడా మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే ఉంటుంది. మధుమేహం లాంటి సమస్యలు గర్భిణీ స్త్రీలలో ఉన్నట్టయితే దాన్ని మంచిగా కంట్రోల్ చేసుకున్నట్టయితే ఆహారం తీసుకునే టైంకి, మందులు టైంకి తీసుకుని, కరెక్ట్గా వ్యాయామం చేసుకుని, అదే నిద్ర లేని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు స్లీప్ ప్యాటర్న్ని సెట్ చేసుకుని మంచిగా స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. మంచి కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు వాటర్ లెవెల్ కానీ బేబీ వెయిట్ కానీ అన్నీ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీ తనకి తాను చేసుకునే మంచి, ఎందుకంటే తను తీసుకునే జాగ్రత్త మూలాన తన ఆరోగ్యమే మంచి ఉండడమే కాకుండా అటు నార్మల్ డెలివరీ అవ్వడమే కాకుండా బేబీకి కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం జరుగుతుంది. అలాగని మనము కంట్రోల్లో లేనప్పుడు మంచి డాక్టర్ని కలిసి, మంచి డైటీషియన్ని కలిసి, ఎక్సర్సైజెస్ ఏవేవి చేసుకోవాలో కనుక మనము కరెక్ట్గా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బాగుంటాయి. మధుమేహం లాంటి సమస్యలు గర్భిణీ స్త్రీలకి వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే పద్ధతిలో కనుక కంట్రోల్ చేసినట్టయితే మంచి అవుట్కమ్సే ఉంటాయి. అదేవిధంగా కంట్రోల్లో లేని షుగర్స్ వల్ల బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వయసు ఎక్కువ ఉన్నట్టయితే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు కూడా కొంతమందికి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఉంటాయి,
అలాగనే దాంతోపాటు ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతేనేమి, మధుమేహం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు నేను 20 సంవత్సరాల ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు మధుమేహం లాంటి సమస్యలు గర్భిణీ స్త్రీలలో 10% కంటే తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసే దగ్గర చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటారు. ట్విన్స్ వస్తారు, ట్రిప్లెట్స్ వస్తారు, IVF ప్రెగ్నెన్సీస్ వాళ్ళు వస్తారు, 35 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు వస్తారు, స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వస్తారు, PCOD ఉండి ప్రెగ్నెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలా ఎంతోమంది ఉండడం మూలాన స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళతో పాటు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి 60 నుంచి 70% వరకు ఈ మధుమేహం ప్రాబ్లంతో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ బాధపడుతున్నారు. ఇది గమనించుకుని ఆహార నియమాలు కరెక్ట్గా పాటించుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంకొక ముఖ్య గమనిక, ఎప్పుడైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీలో తీసుకున్న ఆహారము ఇద్దరు తల్లికి బిడ్డకి ఇద్దరికీ కలిపి డబల్ ఆహారం తీసుకోవాలని అనడము, రకరకాల ఫుడ్స్, ప్రపంచంలో దొరికిన ఫుడ్స్ అన్నీ వాళ్ళకి తీసుకొచ్చి పెట్టడం వలన షుగర్ కంట్రోల్ ఉండట్లేదు. చాలా క్లుప్తంగా చెప్పాలంటే మనం ఎంత కష్టపడతామో అంతే మనం తినాలి. బేబీకి సగటున రోజుకి 300 క్యాలరీస్ కంటే ఎక్కువ అవసరం ఉండదు. ఒక గుడ్డు, ఒక అరటిపండు, లేకపోతే ఇంకే ఫ్రూట్ అయినా తీసుకున్నట్టు అయితే సుమారుగా చెప్తున్నాను 300 క్యాలరీస్ అందులోనే వస్తాయి. ఒక నువ్వుల లడ్డు, ఒక గ్లాస్ పాలు, వీటిల్లో కూడా 300 క్యాలరీస్ ఉంటాయి. సో ఇలా మనం గమనించుకుని అధికంగా ఆహారం తీసుకోకూడదు. చాలాసార్లు ఇది మంచిది, అది మంచిది, దాంట్లో ఆరోగ్యం ఉంది, దీంట్లో ఆరోగ్యం ఉందని ఎన్నో రకాల ఫుడ్స్ ఫోర్స్ చేస్తూ ఉంటాం. దాని మూలాన మధుమేహం కంట్రోల్ కాకపోవడంతో రకరకాల ప్రాబ్లమ్స్ గర్భిణీ స్త్రీలో, పుట్టబోయే బిడ్డలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక తల్లికి ఖచ్చితంగా మంచి గైడెన్స్ అవసరం. ఇప్పుడున్న పరిస్థితులని చూసుకుని, ఇప్పుడున్న చుట్టుపక్కల పరిస్థితులు కానీ, మనం తీసుకునే అలవాట్లు కానీ, ఎక్కడ ఎవరు ఎక్కువగా పనిచేయట్లేదు, అలాంటప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకున్నట్టు అయితే మధుమేహం లాంటి సమస్యలు అస్సలు కంట్రోల్ అవ్వవు. సో జాగ్రత్తగా మనము ప్రవర్తిస్తూ ఈ ఫుడ్ మేము ఇంతకుముందు తినేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు తినొద్దు అంటున్నారని క్వశ్చన్స్ వేయకుండా అవసరం ఉన్న మేరకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నీ వైట్గా ఉన్నవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ కనుక ఉన్నట్టయితే షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది, తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.